God, everyone. God is good all the time. All the time. God is good. God is good all the time. Do you believe it today? Yes. Okay. Yeah.
ప్రతి బిడ్డ దేవుని శాస్త్రించండి. ఇంకా ఎంతమంది రావాల్సిందో వారందరినీ కూడా మీరు నడిపిస్తారని నమ్మచ్చు. ఆరాధన క్రమాన్ని ఆదరించి అంతవరకు కూడా మీరు మాతో ఉండి దయప్రదం చేయమని మా ప్రభువు ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా ఈ సార్వత్రిక క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 454 పాట తరతరాల లోపల 454 పాట.
స్తుతి ఆరాధన క్రమాన్ని జరిపించడం గాను మిస్సెస్ రవికాంత్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా జీవగల దేవా మీ కొందనాలు. స్తోత్రం సర్వశక్తిమంతుడా మీ కొందనాలు. సర్వాధికారి మీ కొందనాలు. సర్వ సృష్టికర్త మీ కొందనాలు. మహోన్నతుడైన దేవా మీకు స్తుతయా 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 స్తుతయా. మీకే స్తుతి స్తోత్రములు నాయన. స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు. స్తోత్రములు అత్యున్నతుడా మీ కొందనాలు. స్తోత్రములు అతి పరిశుద్ధుడా మీ కొందనాలు. స్తోత్రములు జీవగల దేవా మీ కొందనాలు. స్తోత్రములు సర్వశక్తిమంతుడా మీకు స్తుతయా స్తుతయా స్తుతి తండ్రి. మీకే గంత మహిమ ప్రభావం ఆరంభించుకుంటున్నాం ప్రభువా. సర్వాధికారి మీ కొందనాలు. స్తోత్రములు మహోన్నతులైన దేవా మీ కొందనాలు. స్తోత్రములు సర్వశక్తిమంతుడా మీ కొందనాలు. సృష్టికర్త మీ కొందనాలు. మమ్మల్ని పోషిస్తున్న దేవా మీ కొందనాలు. మమ్మల్ని రక్షించుకున్న దేవా మీ కొందనాలు. మాకు నీడనిచ్చిన దేవా మీ కొందనాలు. మాకు వస్త్రం ఇచ్చిన దేవా మీ కొందనాలు. అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి అని ఒప్పించుకునే కృపనిచ్చిన దేవా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మీకే స్తుతులు నాయన. స్తుతులు తండ్రి. స్తుతి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు. మీ ఆత్మాభిషేకము ప్రభువా. ఈ సమయంలో నిన్ను కొలిసిన ప్రతి ఒక్క బిడ్డపై కుమరించండి పరిశుద్ధాత్మ దేవ. మీ సన్నిధి మా మధ్యకి తీర్చండి నాయన. మీ కొందనాలు. స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు. ప్రతి ఆత్మను కాల్చండి నా ప్రభ. ప్రతి హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభ. ప్రతి ఆలోచన నరకండి నాయన. నీ కొందనాలు. స్తోత్రములు లోకము నుంచి ప్రభ. పాపము నుంచి నాయన. శాపము నుంచి నా ప్రభ. ప్రతి వీటికి యస్నంలో విడుదల ప్రకటిస్తున్నా ప్రభ. మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. గొప్ప తండ్రి మీ కొందనాలు. స్తోత్రములు మహోన్నతుడైన దేవా మీ కొందనాలు. స్తోత్రములు సర్వశక్తిమంతుడైన దేవా మీకు స్తుతయ్యా స్తుతయ్యా స్తుతయ్యా. స్తుతులు తండ్రి స్తుతులు నాయన. సర్వోన్నతుడు మీరే నా ప్రభువా. సర్వశక్తిమంతుడు మీరే ప్రభువా. నాయన నా తండ్రి ఈ సృష్టి మీది ప్రభువా. ఈ సృష్టిలో ప్రతి చోట మీకు మహిమే నాయన. ఈ సృష్టిలో నాయన నాయన ప్రతి సృష్టిము చేత కూడా నాయన మీకు స్తుతి చెల్లుతుంది ప్రభువా. మీకే వందనాలు మీకే వందనాలు. సృష్టికర్త మీ వందనాలు. రాజులకు రాజైనటువంటి దేవుడు ప్రభ. మీరు మాత్రమేనైనా ప్రభులకు ప్రభ అయినా ప్రభ. మీకంటే గొప్ప వారి లోకంలో ఎవరు లేరు నా తండ్రి. మీకు అలాంటి గొప్ప తండ్రిని ప్రభ మాకు దేవునిగా కలిగడానికి స్నేహితునిగా కలిగడానికి ప్రభ మీరు మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తుతయ్యా 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 స్తుతి తండ్రి. స్తుతి నాయన మీకు. హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో Thank you.
మాకు ఈ దినమును ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ప్రేమించి నా ప్రభా ఈ దినాన తండ్రి అని మొరపెట్టుకునే గొప్ప కృపలు ఉన్నాయా మీరు మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రం. ఈ స్థుతి ఆరాధనలో ప్రభా మీ నామానికి నాతని మహిమ చెల్లించుకుంటున్నాం అయ్యా, మీ నామానికి ఘనతను ఆరోపించుకుంటున్నాం ప్రభా, మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి మీ నామాన్ని హెచ్చించినప్పుడయ్యా ఈ లోపల ఉన్నటువంటి చీకటి శక్తులు ప్రభా, ఈ లోపల అంధకార శక్తులు ప్రభా, ఈ లోపల ఉన్నటువంటి నాయన మనిషి శక్తులు నాయన దుష్ట శక్తులు ఎస్ నామంలో పారిపోవు తండ్రి, మీకే వందనాలు స్తోత్రం అయ్యా. ఇదిగో ఈ సమయంలో నా తండ్రి ఈ స్థుతి ఆరాధనలో పాల్పములు పొందుకునయ్యా, ఎంతమంది రైతులు మీ స్థుతి చెల్లించారు, ప్రతి బిడ్డపై మీ ఆకులు కుమరించి నాయన వారి హృదయాలు వారి తలపులు మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా, మీ కృపలో నడిపించి బలపరిచి వారి వారి జీవితాల్లో ప్రభా బలమైన రక్షణ నాయన క్రైస్తవ జీవితము నా ప్రభా, నాయన క్రీస్తు కొరకైన భవిష్యమైన జీవితము ప్రతి హృదయంలో జీవితంలో నింపమని ఘనమైన స్థుతులు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభువు వీరక్షకు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఈ స్థుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా స్థుతి ఆరాధన క్రమం జరిపించి దేవుని నామాన్ని మహిమపరిచిన మిస్టర్ రవికాంత్ గారికి సంఘం తరఫున నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు 23వ దావీదు కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదువుకుందామండి. 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జన్మల యొక్క నన్ను నడిపించున్నాడు. నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చున్నాను. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుండవు, నీ దుట్టి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమం లే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసను. పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకొనక ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తున్నా. సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఇంతవరకు తప్ప ఈ ఆరాధన క్రమాన్ని తండ్రి పాటల ద్వారా కీర్తన ద్వారా గొప్ప జయప్రదం చేశారు నాయన. మరి ఇక ముందు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు జయప్రదం చేస్తారని నమ్ముతున్నాము. ఇంతవరకు మీరు మాతో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామ పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని అనుకుంటే కనుక ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను.
మరి మా సాక్షాల గురించి మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధ మహోన్నత ప్రేమగల తండ్రి, కృపాసక్త సంపూర్ణ, మీ పరిశుద్ధ పాదముల స్తుతులు స్తోత్రములు వందనాలైనా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా ప్రత్యేక పాటల్లోని ప్రభా సాక్ష్యాలైనా బిడ్డల్ని ప్రేమించి నా ప్రభావనైనా వారికి ఇచ్చిన తలాంతులు బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, మీరు వారి జీవితంలో చేసినటువంటి నాయన గొప్ప కార్యాలను బట్టి ప్రభా నాయన చిన్నతనం నుంచి మీకు సాక్ష్యంగా నిలబడి ఉండగా ప్రభా వారిని గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకుని నాయన మీకు మహిమాతమే నా తండ్రి బిడ్డల జీవితంలో మీరు వాడుకోండి అయ్యా. వారి ఆశలు, వారి కోరికలు నాయన, వారి స్టడీస్ నాయన, వారి జాబ్స్, వారి ఆలోచనలు ఏమైతే ఉన్నావో నాయన వాటి అన్నింటిని కూడా నాయన మీరు నెరవేర్చి ప్రభా వారి ఏ యొక్క స్థితిలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా ఎలా కాలం అంతకంటే గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మల్ని నాయన ఇతరులకి ప్రచురపరుస్తున్నాం ప్రభా. మీకు సాక్షార్థమేనాయన వారి జీవితాన్ని నాయన మీకు సమర్పించుకునే బిడలుగా ఉండడానికి మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు కనికరించారు నా తండ్రి, ఆరాధన మీ స్వాధీనంలో తీసుకొని నడిపించారయ్యా. ఇక ముందు జరగవలసినటువంటి నా ప్రభా వాక్య పరిచర్యలోను ప్రభా ఆయన మిగిలినటువంటి కార్యక్రమంలో మీరుండి ప్రభా మీకు మహిమార్థమే నా తండ్రి నాయన జరిగించుకోనమని మీరు మాత్రమే అధికారిగా ఉండి నా ప్రభా నా తండ్రి నాయన వినే చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి చెప్పబడినటువంటి జ్ఞానము మీ ఆలోచన నాయన నీకు దాసరాలకు అందించి నడిపించి బలపరచమని జీవగల మీ స్థుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి టెస్టిమోనీస్ కోసం, స్పెషల్ సాంగ్స్ కోసం ప్రార్థనలో నటించిన మిస్సెస్ రవికాంత్ గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనం దైవ సందేశాన్ని ఛానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్రవు ప్రేమగల మా తండ్రి, దైవలు మా దేవ, నీ యొక్క మహాకృప చేత దయచేత నాయన మమ్మల్ని అందరినీ ప్రభ ఈ క్షణం వరకు ప్రభ ఆరోగ్యంగా ఉంచి మీ నామాన్ని పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభ మరి స్తుతి ఆరాధన క్రమం ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్పెషల్ సాంగ్స్ ద్వారా మీ నామాన్ని మహిపచ్చి తండ్రి ప్రభ ఎంతవరకు ఈ ఆరాధన క్రమంలో మీరు నడిపించినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఇక జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు మా దగ్గర ఉండి నా ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తి నా దగ్గర ఉంచి ప్రభ రెండంతల ఆత్మతో నన్ను నింపి ప్రభ మీ యొక్క దైవ సందేశాన్ని చెప్పడానికి మీ కృప నాకు అనుగ్రహించమని మాతో ఉండమని మా ప్రభును ప్రీ కుమారుడైన యేసును పెరటి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం మొదటి సమయం మొదటి అధ్యాయము 1-28 వచనాలు చదువుకుందామని. మొదటి సమయం మొదటి అధ్యాయము 1-28 వచనాలు చదువుకుందాం. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూఫునకు పుట్టిన తోపు కుమారుడు ఎలూకులకు జననమైన ఎరోహం కుమారు. అతనికి ఇద్దరు భార్యలుండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. అతడు శిలోహునందున్న సైనికులు కట్టుకుని ఎక్కువకుండా ఒప్పుటకును బలి అర్పించటకును ఏటంటే అతను పట్టణం విడిచి అతనికి పోవచ్చు. ఆ కారణమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు యాజులుగా ఉంది. ఎల్కానా తను బలర్పణ చేస్తున్నాడు. తన భార్య పెనిన్నాకును, దాని కుమారులకును, కుమార్తెలకును పాలు ఇచ్చి చూవచ్చు. కానీ హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చి చూవచ్చాం. ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతు బట్టి ఆమె భార్యకు పెనిన్నా ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం చుట్టించవచ్చు. ఎల్కానా ఆమెను ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా అన్నా ఎహోవ మందిరమునకు పోగినప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించింది. కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచ్చువచ్చారు. ఆమె పెనికి అని ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానే ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుడు కంటే నేను విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచ్చువచ్చాను. వారు శిలోకులో అన్నపానం పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయించి బహుగా ఏడ్చుచు.
సైన్యముల కర్తవ్యం యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపులను దయచేసినలా వారి తల మీదకి క్షౌర కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతి దినములన్నిటిను నేను వారిని యహోవాను నీకు అప్పగించినని ఒక్కబడి చేసుకున్నాను. ఆమె యహోవా సన్నిధి ప్రార్థన చేయించుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచున్నది. ఏలీ అనగా అన్న మనసులోనే చెప్పుకొని చూడాలి. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినపడలేదు. కనుక ఏలీ ఆమె మత్తురాలైనా అనుకుని ఉండదనుకుని ఎంతవరకు నీవు మత్తురాలుపై ఉండవు, నీ ద్రాక్షారసును ఎత్తు నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలిని వాడా, నేను మనోదుఃఖము గలదాన్ని అన్నా, నేను ద్రాక్షారసునైనను మత్స్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొచ్చున్నాను. నీ సాకురాలనైనా నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను అని నేను దీన్ని చెప్పుకొని చుట్టాను. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళు, ఇస్రాయేల్ దేవితో నీవు చేసుకున్న మనవి నాయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందునుగాక అన్నాడు. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముగా ఉండటం మానం. తర్వాత వారు ఉదయం ముందు వేగమే లేచి ఎక్కువ ఒక మృతికి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంత ఎల్కాన తన భార్యకు హన్నాను కూడాను ఎక్కువ ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుడు కానీ నేను ఎక్కువ ఒక మృతుకొని వీరిని అడిగితేనని కొన్ని వానికి సమూహాలను పేరు పెట్టాను. ఎల్కానాయను అతని ఇంటి వారందరూ యహోవాకు ఏటట్ట అర్పించి బలినర్పించటప్పుడు నొక్కుబడిని చెల్లించటప్పుడు పోయి అయితే అన్న బిడ్డ పాలు ఇచ్చే వరకు నేను రాను, వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్టుగా నేను వాడిని తీసుకుని వద్దునని తన పెనుమిడితో చెప్పి వెళ్ళకండి. కాబట్టి ఆమె పెనుమిటి అనే ఎవరికైనా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీవు వారికి పాలు మార్పించే వరకు నిలిచింది. యహోవా తన వాక్యమే స్థిరపరచినగా కానీ ఆమె తన కాగా ఆమె అక్కడ నుండి తన కుమారుని పాలు మాన్పించే వరకు అతను పెంచుడాను. పాలు మాన్పించిన తర్వాత అతడు తన చిన్నవాడే ఉండగా ఆమె ఆ బారులు ఎత్తుకుని మూడు కోడెలను తుమ్ముడు పిండి పిండిని ద్రాక్షారసిని తీసుకొని శిలోపులోని మందిరంలోకి వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొక్కకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లారు, నా ఏలిని వాడ, నా ఏలిని వాని ప్రాణంతో నీ అర్థ నిలిచి ఎగోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని ఎగోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు, కాబట్టి నేను ఆ బిడ్డను ఎగోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ తాను వాడు ఎగోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు ఎగోవాకు అక్కడనే బ్రతికాను. దేవుడు తన కృష్ణ వాక్యాన్ని దీవించగాక రాము అనే ఒక ఊరిలో ఎల్కానేనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ ఎల్కానా తండ్రి పేరు ఎరోకామ్. ఆ ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక ఆమె పేరు హన్నా, ఒక ఆమె పేరు పెనిన్నా. హన్నా అంటే మరి కృప, పెనిన్నా అంటే పగడం, ఎల్కాన అంటే దేవుడు సృజించాను అని అర్థం అండి. అంటే ఈ పెనిన్నాకి పిల్లలు లేరండి, సారీ, పెనిన్నాకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. అయితే ఈ ఎల్కానా ప్రతి సంవత్సరం కూడా మరి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ శిలోపు మందిరంలో మరి అర్పణలు అర్పించడానికి బరుడు అర్పించడానికి ప్రతి సంవత్సరం అక్కడికి తీసుకొని వెళతారండి. ఈ యొక్క శిలోపు మందిరంలో ఏలీ అనే ఒక ఆయన యాజకుడుగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మరి తన కుమారులైన హోప్ని ఫినియోకస్ని వీళ్ళిద్దరు కూడా యాజకులుగా ఆ మందిరంలో ఉంటున్నారు. అయితే వీళ్ళు ప్రయాణమై ఆ యొక్క శిలోపు మందిరానికి అర్పణలు అర్పించడానికి వెళ్ళి అక్కడ అర్పణలు అర్పించిన తర్వాత మరి అందులోని ఒక భాగం పెనిన్నాకి, పెనిన్నా పిల్లలకి ఇస్తే రెండు భాగాలు అన్నాకి ఇచ్చేవాడట ఎల్కాన. మరి పెనిన్నాకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. కానీ యాక్చువల్గా పెనిన్నాకి రెండు పాటలు ఇవ్వాలా,
మరి హన్నాకి ఒకటే ఇవ్వాలి. కానీ హెల్కా నాకి హన్నా అంటే చాలా ఇష్టం, కాబట్టి హన్నాకి రెండు భాగాలు ఇచ్చేవాడు అనమాట. సో దాన్ని బట్టి పెనిన్నాకి చాలా మనసు కష్టం ఉండేది. అంతేకాదు అతని భర్త చూపిస్తున్న మరి పక్షపాతాన్ని బట్టి కూడా తండ్రి ఏం చేశాడంటే దేవుడు ఆ యొక్క హన్న యొక్క గర్భాన్ని మూసివేశాడు, పిల్లలు పుట్టుకోకుండా తన గర్భాన్ని మూసివేశాడు. సో చాలా కాలం తను పిల్లలు లేకుండా ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి సంవత్సరం వీళ్ళు ఆ యొక్క షిలోహుకు వెళుతూ ఉన్నారు కాబట్టి ఆ పెనిన్న ఎప్పుడు కూడా ఈ హన్నాని ఎక్కువగా దెబ్బతూ ఉండేదన్నమాట. ఏమని, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అనేసి అని చెప్పి అస్తమాటం హన్నాని దెబ్బడం వల్ల హన్న చాలా బాధపడేది అన్నమాట, చాలా ఏడుస్తూ ఉండేది. అయితే అక్కడికి వచ్చిన ఆ రోజు కూడా మరి పెనిన్న చాలా ఆమెని దూషిస్తుంది అనమాట, దెబ్బతూ ఉన్నది, నీ పిల్లలు లేరు, నీ గొడ్రాలు నీ గొడ్రాలు అన్నట్టుగా దెబ్బతూ ఉంటే ఆమె ఎంతో హృదయం చాలా వేదన చాలా బాధ అయిపోయి అక్కడ ఏం చేసిందంటే ఆ రోజు అన్నం తినకోకుండా మరి తన భర్త మీద కోపం గెంచుకుని కూర్చుని ఏడుస్తూ ఉన్నదన్నమాట అన్న. ఏడుస్తూ ఉంటే మరి ఎల్కాన్ అంటున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవడానికి గల కారణం ఏంటి, ఏంటి నీ మనోదుఃఖం ఏంటి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అన్నం ఎందుకు తినడం మానేసావు అనేసి అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, మరి 10 మంది పిల్లలతో కంటే నేను ఎక్కువ కదా నీకు, నువ్వెందుకు అన్నం తినడం మానేస్తావు అనేసి అని చెప్పి ఆయన ఆమెని ఓదార్చుతున్నాడు, అన్నం తినమని అడుగుతున్నాడు. అయితే ఆమె వెంటనే ఏం చేసిందంటే భోజనం చేసి అప్పుడు ఆమె ఆ శిలోహు మందిరంలోని మరి ఏలి అక్కడే ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఈమె కూడా వెళ్ళి అక్కడ మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది, నేను నీ సేవకురాలిని నా శ్రమలను జ్ఞాపకం చేసుకో తండ్రి, మరి నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక కుమారుని నాకు కుమారుని ఇచ్చినట్లయితే కనుక మళ్ళా ఆ కుమారుణ్ణి నీకు నేను మరి ప్రతిష్ఠించుకుంటాను, ఆ కుమారుడు మరి తన నెత్తి మీద మంగళకత్తి వేయకోకుండా అతన్ని నేను పెంచి నీకే ఆ కుమారుని సమర్పించుకుంటాను ప్రతిష్ఠించుకుంటాను అని ఎంతో దుఃఖంతో దేవుణ్ణి అడుగుతుంది తను ఆ మందిరంలో. అయితే ఆమె అలాగ ఎంతోసేపు దేవుని సన్నిధిలో మరి చాలాసేపు తన హృదయం అంతా కూడా చాలా దుఃఖంతో నిండి ఉన్నది కాబట్టి ఆమె దేవుణ్ణి అడుగుతూ 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 అలాగే ఉంది, కానీ పైకి ఏమో శబ్దం రావట్లేదు, పెదవులు మాత్రమే కలుపుతున్నారు. తన హృదయం అంతా నింపుకుని దుఃఖంతో ఆ దుఃఖం ఆ హృదయంలో ఉన్న దుఃఖం అంతా కూడా పైకి తను హృదయంలో ఉన్న దుఃఖం అంతా కుమ్మరిస్తుంది, కానీ తను మాట్లాడే మాటలేమి బయటకు వెళ్ళట్లేదు. అయితే ఈ ప్రక్కన కూర్చున్న ఈ ఏలి ఈయన ఇదంతా గమనిస్తున్నాడు. గమనించి ఆయన ఏమంటున్నారంటే, ఎంతసేపు నువ్వు మత్రాలుగా ఉంటావు, ఎంతసేపు నువ్వు మత్రాలుగా ఉంటావు, నీ ప్రక్కన ఉన్న ద్రాక్షారసం తీసి ప్రక్కన పెట్టేసి నీ దగ్గర ఉన్న ద్రాక్షారసం తీసి ప్రక్కన పెట్టు అనేసి అని చెప్పి ఏలి అడుగుతుంటే, దయజనుడా నేను పనికిమాలిందాన్ని కాదు, నేను ద్రాక్షారసం త్రాగలేదు, నేను ఏ మద్యపానాన్ని కూడా నేను తాగలేదు, నా హృదయంలో ఎంతో బాధ ఉన్నది, ఆ బాధనంతటినీ కూడా నేను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను అనేసి అని చెప్పి ఆ యొక్క దైవజనుడికి హన్నా చెప్తాడు. అప్పుడు ఈ యొక్క దైవజనుడు ఏలి ఏమంటాడంటే, సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు నీవేం కోరుకున్నావో నీ యొక్క కోరికను సఫలపరచుగాక అనేసి అని చెప్పి ఆమెని దీవించాడు. దీవించినప్పుడు ఆయన అంటుంది, మరి ఆమె దైవజనుడా మీ కృప నా ఎందు ఉండదు గాక అనేసి అని ఆయనకి మరి వందనాలు చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత మరి ఎప్పుడైతే ఈమె దేవునికి ప్రతిష్ఠించుకుంటాను బిడ్డను అనేసి
అసలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, మరి వాళ్ళు ఆ రోజు రాత్రి ఆ యొక్క రామాలయంలోని శిలోకులో ఉండి మరి అక్కడి నుంచి నెక్స్ట్ డే రొద్దుటే బయలుదేరి రామాకు వెళ్ళిపోయారు. వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మరి ఆ రోజు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. భార్యాభర్త ఇద్దరు కలంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆమె గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించి 9 నెలలు అయిన తర్వాత మరి గర్భాన్ని ధరించి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి సమూహేలని పేరు పెట్టుకుందండి. సమూహేలని పేరు పెట్టింది. పెట్టి ఆమెను పాలు ఇచ్చి పెంచుతూ ఉంది. అయితే మరి ప్రతి సంవత్సరం ఎల్కానా తన భార్యలతో కలిసి షిలోహుకి వెళ్ళడం తనకు అలవాటు కాబట్టి మరలా వచ్చి అన్నా దగ్గర అడుగుతున్నారు, షిలోహుకి వెళ్దాం రా అనేసాను. అయితే అన్నా వాళ్ళతో చెప్పింది, నా బిడ్డ ఎప్పుడైతే పాలు విడిచిన తర్వాత నేను తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడితే మరలా తిరిగి రాకోకుండా ఎప్పుడైతే అక్కడ ఉంటాడో అప్పుడే నేను వస్తాను షిలోహుకి, అంతవరకు నేను రాను అనేసి చెప్పేసి తన భర్తతో చెప్పింది. అంటే ఎదిగి కొంచెం పెద్దవాడయ్యి ధైర్యం వచ్చి తల్లిని విడిచిపెట్టి మరి ఆ యొక్క మందిరంలో ఉండే ధైర్యం వచ్చే వరకు కూడా ఆమె తన బిడ్డని తీసుకుని వెళ్ళి మరి ఆ మందిరంలో అప్పచెప్పడానికి మరి తను ఇష్టపడుతుంది. భర్తతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వస్తాను తర్వాత నా బిడ్డడు ఎప్పుడైతే వయసు కొంచెం పెద్దదైన తర్వాత ఎప్పుడు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తుందో నన్ను విడిచిపెట్టి అప్పుడే నేను శిలోహు మందిరానికి వచ్చి దేవునికి నా బిడ్డను ప్రతిష్ఠించుకుంటాను అనేసి అని చెప్పి తన భర్తతో చెప్తాను. అయితే మరి యూజువల్గా కనీసం 5 సంవత్సరాలు అయ్యే వరకు కూడా బిడ్డలు తల్లి యొక్క పాలు తాగుతూనే ఉంటారు. మేబీ మరి సమూహాలు కూడా 5 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుందండి, ఆ వయసులో తల్లి యొక్క పాలను విడిచిపెట్టచ్చు. అప్పుడు ఈ అన్న ఏం చేసిందంటే మరి ఒక గోధుమ పిండిని కొంచెము మరి ఇంకా బలిలో ఏమైతే అర్పిస్తారో అవి గుమ్మలు అలాంటివన్నీ తీసుకుని మరి ద్రాక్షారసం కూడా తీసుకుని ఆ యొక్క మందిరానికి మళ్ళీ తన భర్తతోనూ తన తోటికోడలు పెళ్ళినతో కలిసి శిలోహు మందిరానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఏం చెప్తుందంటే మళ్ళీ ఆ ఏలి దగ్గరికి వెళ్ళి దైవజనుడా మరి నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నేను నా హృదయాన్ని కుమ్మరించి నేను ఒక కుమారుని అడుగుతున్నాను, ఆ కుమారుడు ఆ స్త్రీని నేనే, ఆ కుమారుడు ఈ కుమారుడే, నాకు దేవుడు కుమారుడు ఇచ్చాడు, ఇదిగో ఈ కుమారుడిని మీకు సమర్పిస్తున్నాను, దేవుడికి సమర్పిస్తున్నాను అనేసి అని చెప్పి తను తీసుకొచ్చిన వస్తువులని నేను ఆ కుమారుడిని వేలికి అప్పచెప్పినాను. ఆ తర్వాత ఆయన చాలా సంతోషంగా మరి సమూహాన్ని ప్రతిష్ఠించి తర్వాత ఆమెను దీవించి మళ్ళీ ఆశీర్వదించి ఈ బిడ్డని మీరు ఇక్కడ ప్రతిష్ఠించినందుకు గాను మీకు ఇంకను దేవుడు అనేక మంది బిడ్డలు ఇస్తాడనేసి అని చెప్పి ఆయన దీవించి పంపించారు. అయితే సమూహాన్ని యొక్క శిలోహు మందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత హన్నాకి ఇంకా 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు పుట్టడం జరిగిందండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఎందుకు హన్న తన బాధ అయినా కష్టమైనా తన దుఃఖమైనా ఏదైనా దేవుని సన్నిధిలో అడుక్కుంది, దేవుని సన్నిధిలోనే తన హృదయాన్ని కుమ్మరించింది, తనకు బిడ్డ కావాలని దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఇప్పుడు మనమైనా కూడా తల్లిలుగా మనకి ఏ అవసరమైనా బిడ్డల కోసమే కాదు మరి ఇంకా వాళ్ళ చదువుల కోసమో వాళ్ళ ఉద్యోగాల కోసమో వాళ్ళ వివాహాల కోసమో మరి మనం ఊరందరికీ చెప్పుకోవడానికి బదులు లేకపోతే ఏడు వారికి పొరుగు వారికి చెప్పడానికి బదులు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అన్న ఏ విధంగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి మరి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసిందో తనకు కుమారుడు కావాలని మనం కూడా మనకేదైనా అవసరం అయితే అన్నలాగే మనం కూడా
దేవుని సన్నిధిలో కుమ్మరించి మరి మనకి ఏ అవసరమైతే అవసరాన్ని దేవుని దగ్గర అడుక్కుని ఆ యొక్క అవసరాన్ని పొందుకునే పరిస్థితిలో మనం కూడా ఉండాలండి. ఎందుకంటే మరి మన దేవుడు గొప్పవాడు, మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడు. మరి ఇంకా మరి ఇతరులకి చెప్పుకుంటే కూడా మనకి అవమానం, వాడు తక్కువగా అంచనా వేస్తారు మనం. ఏ విషయాలు కూడా ఇంట్లో ఉన్న విషయాలు ఏవి కూడా ఇతరులకి చెప్పుకోకూడదు. ఒకవేళ వాళ్ళు ఎంతో దగ్గర రక్త సంబంధికులు అయితే తప్పించి మరి ఇరుగు వారికి పొరుగు వారికి చెప్పుకుంటే కనుక మనం వాళ్ళ దృష్టిలో తక్కువగా మనల్ని అంచనా వేస్తాం. కాబట్టి హన్నా ఏ విధంగా తన జీవితంలో తన యొక్క వైరి పెనిన్న ఎన్ని సంవత్సరం కూడా తనని అలాగ దెప్పుతూ విడలేరు, గొడ్డిదానాన్ని విడలేరు అనేసని మరి ఎంతో బాధపడుతూ ఉన్నా కూడా అంతా కూడా అన్ని సంవత్సరాలు తన బాధను అనుభవిస్తూ చివరగా ఇక నేను ఎంత ఏడ్చినా లాభం లేదు, నాకు ఈ యొక్క దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఈయన గొప్ప దేవుడు అనేసని నమ్మి విశ్వాసంతో మరి ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రమరించింది. మరి మనం కూడా ఆ విధంగా చేస్తే దేవుడు మనం ఏది అడిగినా కూడా మరి ఇస్తాడనే నమ్మకం మరి మనం కూడా కలిగి ఉండి ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేయడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కూడా నడిపించాలని ఆయన కృప మన అందరికీ ఇవ్వాలని నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమానమ్మకం గల మొక్క ప్రీ తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవానికి వందనాలు. ఇచ్చిన తండ్రి సమాధానకర్త బలవంతులైన అధిపతి మీకు వందనాలు. ప్రభువా ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుకుని ఉండగా నా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాల్లో స్వీకరించి తండ్రి మరి హన్నాలాగా అందరూ కూడా ప్రభువా వారి బిడ్డల కోసమై వారి అవసరం కోసమై తండ్రి నీ సన్నిధిలో వారి హృదయాలు కుమరించే వారిగా ఉండడానికి సహాయం చేసి వారు అందరినీ నడిపించమని తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీకు సాక్షులుగాను తండ్రి మీ యొక్క రాజ్యవ్యాప్తిగా పాటుపడే బిడ్డలుగాను మరి మేమందరం కూడా ఉండడానికి మీ కృపగా అనుగ్రహించమని మా ప్రభువును ప్రీతిమానుడైన వేస్తున్నాము పెట్ట వేడుకొచ్చున్నాం తండ్రి. బల్ల కార్యక్రమంలో పాల్పంచుకుందామండి. ఎవరైతే బల్ల కార్యక్రమంలో పాల్పంచుకుంటారో ఒక రెండు నిమిషాలు దేవుడిలో మీరు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును
ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని నీవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదను. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడు నా పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాను. అంతేకాకుండా నా తండ్రి మమ్మల్ని ప్రభా పాపం అనే
నుంచి మమ్మల్ని తప్పించి ప్రభ మమ్మల్ని రక్షించిన నాయన, పరలోకంలో తండ్రి మాకు స్థలాలు ఇవ్వడానికి మీ కృప మాకు అనుగ్రహించారు. మీరు మమ్మల్ని విశ్వాస్యంగా చేసుకున్నారు, మమ్మల్ని ముందు పెట్టుకున్నారు నాయన, మమ్మల్ని హత్తుకున్నారు తండ్రి. మేము ఎంతో ధన్యులం ప్రభా. ఇటు తనకి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామం పెరట పెట్టుకుంటున్నాము తండ్రి. మనం వర్తిలిన కొలిసి దేవునికి కానుకలు సమర్పించుకుందాం. సన్నిధిలో అడుగు
వచ్చినాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఇదిగో మీ సన్నిధికి నాయనా, మీ సంఘంలో నా తండ్రి కూడుకోకపోయినప్పటికీ ప్రభా, నీ దేవాలయంలో కూడుకోకపోయినప్పటికీ ప్రభా, వారి వారి గృహంలో ప్రార్థిస్తూ ప్రభా నాయన, ఇదిగో తండ్రి ఈ సమయంలో నాయన ఈ ఆరాధనలో ఎవరైతే నా తండ్రి నాయన నా తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరించున్నారో ప్రభా, ఏకీభవించారో వారందరినీ కూడా నాయన మీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత నా తండ్రి మీరు బలపరిచి వారి వారి కుటుంబాల్లో వారి వారి గృహాల్లో ప్రభా మీ దీవెనలు అనుగ్రహించండి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా ఎత్తబడిన కానుకల నిమిత్తం మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి నాయన ఇచ్చిన మాకు నేర్పించిన దేవుడు ప్రభా, గుప్పులు విప్పిన ఆయన మనస్ఫూర్తిగా నాయన సన్నిధిలో కానుక సమర్పించుకున్నప్పుడు అయ్యా వారి వారి జీవితంలో నాయన ఆశీర్వాదములు నా తండ్రి నిండి నాయన పొంది పారుతాయని ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది ప్రభు. ఇదిగో నాయన ప్రతి ఒక్కరిపై ఆకాశ వాక్యంలో విప్పండి అయ్యా, పట్ట జాలనంతమైన విస్తారమైన దీవెనలు ప్రభా మీరు కుమరించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయినప్పటికీ ప్రభా ఈ లోకము దాని పరిపూర్ణత మీదే అయినది ప్రభా, ఈ లోకమున్న సమస్తం మీవి నా ప్రభా, ఇచ్చట మేము ఏ పాటి వారం అయ్యా కానీ ఇచ్చుట మాకు నేర్పించారు తండ్రి. మీ వందనాలు స్తోత్రములు ప్రభా, మా ఆయన అయినప్పటికీ మీ ప్రేమ చెప్పిన మా హృదయాన్ని మా జీవితాన్ని మా సమయాన్ని ప్రభా ప్రేమతో కోరుకుంటున్నారు ప్రభా. మేమందరం మీ సన్నిధిలో ప్రభా మా సమయాన్ని వెచ్చించడానికి మా హృదయాల్లో ప్రభా మీకు పరిపూర్ణమైన స్థానం ఇచ్చే విడలుగా ఉండడానికి నా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ వందనాలు ఇదిన దీవెనలు అందరిపై కుమరించి ప్రభా, మరలా నా తండ్రి నాయన మీ యొక్క తండ్రి రాకడ ఆలస్యమైతే మరలా మేము కూడి ప్రభా మేము స్తుతించి గణపరచుకున్న కృప మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా నాయన మా దేశాన్ని మరొకసారి మీ పాదాలు చెత్త పెడుచున్నాం ప్రభు నాయన, మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి ప్రభా ఈ యొక్క తండ్రి నాయన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడుదలించి ప్రభా, మరలా నాయన సంతోషకరమైన మొదటి దినాలు ప్రభా పరిశుద్ధమైన దినాలు నాయన మరలా మా యొక్క కుటుంబాలకి మా జీవితాలకి మీరు అనుగ్రహిస్తారు నమ్ముచ్చు వేడుకుంటూ మీ దీవెన కృప ఎల్లప్పుడూ నాయన మా దేశం పైన మా కుటుంబాల పైన నాయన మీరు ఉంచమని జీవగల మీ పాదముల స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడం భూమి మీద నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారం మాకు దయచేయు, మరి ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మమ్మల్ని శోభలో ఉండే కలిసి తప్పించు, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనో తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు.